అలాగే వి గోపాల్ గారికి ఎంఎస్ రాజు గారికి ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారం ఈ సినిమా ఇదే మా కథ నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఒక మంచి సబ్జెక్ట్ ఫీల్ గుడ్ మూవీ ఒక నలుగురు వ్యక్తుల కథ అది ఎక్కడ నుంచి వాళ్ళ ఎయిమ్స్ ఏంటి వాళ్ళ గోల్స్ ఏంటి ఆ గోల్స్ ని ఎలా సాధించారు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు ఎలా పంచుకున్నారు ఒకళ్ళ సంతోషాన్ని ఒకళ్ళు ఎలా పంచుకున్నారు అని సాగే ఈ కథ ఈ వాటికి మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది బైక్ రైడింగ్ మీద ఫస్ట్ గురువు వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇటువంటి సబ్జెక్టులు ఒక రకంగా టచ్ చేస్తే ఏమవుతుందో తెలియదు స్క్రీన్ ప్లే ఎలా అవుతుందో తెలియదు దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ కూడా చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఖర్చు పెట్టాలి లడాక్ వరకు వెళ్ళాలి తీయాలి ఇంత కష్టం ఉంటుంది నేను అన్నాను గురు సబ్జెక్ట్ చెప్పడం వరకు బాగుంది కరెక్ట్గా మనకి ప్రొడ్యూసర్ అనేది సహకరిస్తే ఇటువంటి నీ గోల్స్ నేను అనుకున్న తీయగలవు ఇది టైం టేకింగ్ శ్రమతో కూడుకుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నప్పుడు లేదండి నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు మహేష్ అని చెప్పడం ఫస్ట్ మేము అనుకున్నప్పుడు జనరల్గా నాకు తెలిసింది ఇంత బడ్జెట్ కొంచెం తక్కువ బడ్జెట్ అని అనుకున్నారు వాళ్ళు సో రాను రాను ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లోకి మహేష్ వెళ్ళాడు మేము ఆలోచిస్తున్నాం మేము కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తున్నాం బట్ కంట్రోల్ అవ్వలేదు కంట్రోల్ అవ్వడానికి కాదు ఆ సబ్జెక్టే ఆ రూట్లో తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే బైక్స్ రైడ్స్ ఇక్కడ నుంచి జర్నీస్ రెండు సార్లు లడాక్ వెళ్ళారు చిన్న ప్రాబ్లం వచ్చింది మొత్తం యూనిట్ యూనిట్ మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చారు మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ యూనిట్ తీసుకుని వెళ్ళారు అంటే టూ టైమ్స్ వన్ టైం చేయాల్సింది టూ టైమ్స్ లడాక్ చేశారు అదే కనుక వేరే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా చాలా కష్టం అంతకీ ఆ సినిమా మీద అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఈరోజు మహేష్ లాంటి ప్రొడ్యూసర్ ఇటువంటి సినిమా చేయగలిగాడు హ్యాట్స్ ఆఫ్ మాదే ఉంది మేము సినిమాల్లో చేస్తాము క్యారెక్టర్ ఇస్తారు మేము కష్టపడతా ఉంటాం చేసేస్తాం దట్ ఈస్ డిఫరెంట్ ఇటువంటి రావాలంటే మా యాక్టింగ్ కంటే ఇంపార్టెంట్ అంటే డైరెక్టర్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ కనుక చేయగలిగితే ఎవరైనా సరే బాగా చేయించుకుంటారు వాళ్ళు చేసిన తర్వాత మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అది అన్ని సినిమాల్లో జరిగేది బట్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ ఎందుకంటే గురు ఆ షార్ట్స్ చేసేటప్పుడు ఆయన చెప్పే విధానం ఆయన చెప్పిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా ఆయన అంత వర్కౌట్ చేసుకున్నారు ఆయన ప్రతిదీ కూడా ఆ సాంగ్స్ విజువల్స్ ఎప్పుడెప్పుడు చేయాలి ఎక్కడెక్కడ చేయాలి అనేది ఏంటి ఇలా మాంటేజ్ లాగా చేసేస్తున్నాడు అనుకున్నాం మొత్తం నేను మొన్న సినిమా చూశాను జస్ట్ టూ డేస్ అయింది నేను సినిమా చూసి టోటల్ సినిమా నిజంగా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూస్తుంటే ఇదేంటండి బాగుంది కదా అంటే బాగలేదు అనుకున్నాను ఇప్పటివరకు లేదు అంటే సింప్లీ సూపర్ అంటే ఒక మంచి ఫీల్తో ఒక సెంటిమెంట్తో ఇందాక రాజుగారు చెప్పినట్టు లాస్ట్ 45 మినిట్స్ లాస్ట్ సెకండ్ హాఫ్ ఆ ఫీల్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ ఉంటుంది ప్రతి ఒక్క చూసే ఆడియన్ వాళ్ళు లడాక్ వరకు జర్నీ చేస్తూనే వెళ్తూ ఉంటారు బైక్స్ మీద అలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అలాగే నేను నాతోటి ఆర్టిస్టులతో అంటే నా సమ ఉజ్జీలైన మన హీరోస్తో చేశాను కానీ ఒక రకంగా యంగ్స్టర్ యంగ్ హీరోతో చేయడం నేను ఫస్ట్ టైం ఒక రకంగా సుమంత్ అశ్విన్ నాకు బిగినింగ్లో నన్ను చూసుకున్నట్టు నా మొహం ఆటం ఆ షైనెస్ చాలా డెడికేషన్ వర్క్ మీద లడాక్లో ఆ వాటర్లో జంప్ చేసి చేసేసాను భయంకరం చలి -2 డిగ్రీస్ -4 డిగ్రీస్ అక్కడ ఎన్నిసార్లు పొద్దున్నే సాయంకాలం వరకు అది వాటర్లో చేస్తూ ఉంటే నాకే ఎందుకంటే మేమంతా బయట ఉంటాం నాకు ఏంటో ఒక చిన్న ఈ భయం వేసిందంటే ఎంత కష్టపడుతున్నాడు గుర్రాడు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ మెమరీ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ ఇట్స్ వండర్ఫుల్ సుమంత్ ఈ సినిమానికి మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను నేను మనందరికీ మంచి పేరు తీసుకొస్తుంది డెఫినెట్గా అలాగే ప్రొడ్యూసర్స్కి మహేష్ నిజంగా అంటే జోక్ ఈ సినిమా చేయడం ఫస్ట్ టైం వచ్చి ఒక డైరెక్టర్ని నమ్మి ఒక ఆర్టిస్ట్ని మమ్మల్ని అందరూ నమ్మి చేసినందుకు నిజంగా హెడ్స్ ఆఫ్ ఈ సినిమాలో అందరికంటే బాగా కష్టపడిన టెక్నీషియన్స్ అంత దూరం వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా హెడ్స్ ఆఫ్ ఈ సినిమా 2 అక్టోబర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ చూడండి థియేటర్లోనే చూడండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ
మేము కూడా థియేటర్లో చూస్తాం. ఈ సినిమా విజయవంతం అవ్వాలి, మా ప్రొడ్యూసర్ మహేష్కి డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరనేది ఏంటనేది చూడకుండా ఎంకరేజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ శివరామ్ గారు అని చెప్పారు మొన్నే నాకు. మీరే మొత్తం అంత హెల్ప్ చేశారని థ్యాంక్ యూ అండి. ఇటువంటి వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మంచి మంచి సినిమాలు వస్తుంది, ఒక హోప్ వస్తుంది మంచి సినిమాలు చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఈ సినిమాతో మరో మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే సునీల్ కశ్యప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీ రికార్డింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ రీ రికార్డింగ్. మేము అదే అనుకున్నాం, సాంగ్స్ ఎంత బాగున్నాయి అంతకంటే మ్యూజిక్ బాగుంది. సూపర్ సునీల్, థ్యాంక్ యూ. అంతగే నాకు బాగా మంచి మిత్రుడు. మేము 5-6 సినిమాలు కలిసి ట్రావెల్ చేసాం. ఒక ఫ్రెండ్ లాంటోడు, ఒక బ్రదర్ లాంటోడు, మాకంతా రామ్ ప్రసాద్ కెమెరామెన్ వండర్ఫుల్. ఎందుకంటే మేమంతా ఎన్నో సినిమాలు చేసాం, మా పిల్లావూరు వెళ్తే దగ్గర నుంచి, ఓ టెస్ట్ చెప్తున్న దగ్గర నుంచి, ఫారెన్ వెళ్ళినప్పుడు మేమంతా ఎంతో ఒక ఫ్రెండ్లీగా సరదాగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఈరోజు ఆయన ఈ సినిమా చేయటానికి, ఈ సినిమా చేయటం నిజంగా సినిమా మా అందరికీ ఒక రకమైన ఒక ప్లస్ పాయింట్. ఆ టెక్నికల్గా కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆయనకి చూడండి జవహర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలింకి మా రామ్ ప్రసాద్ దొరకడం కూడా ఒక రకంగా మా అదృష్టంగానే భావిస్తున్నాం. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. నెక్స్ట్ అఖండ నేనే చేయడం జరిగింది, దాంట్లో కూడా అదొక రకమైన ఎక్స్పీరియన్స్. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇదే మా కథ మంచి టైటిల్. సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, లొకేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. లడాక్, ఇక హీరో శ్రీకాంత్ 100 సినిమాలు చేశాడు, వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ హీరో. అన్ని క్యారెక్టర్స్, కామెడీ, ఎమోషన్ అన్నీ బ్రహ్మాండంగా చేసిన హీరో శ్రీకాంత్. అందరికీ మంచి ఫ్రెండు, నాకు మంచి ఫ్రెండు, నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మా శ్రీకాంత్. ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్. అలాగే నాకు బాగా ఇష్టమైన మేకర్ మా ఎంఎస్ రాజకీయ దేవి. మనసంతా నువ్వే, వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంట నా ఒక్కడు. ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తీసిన మేకర్ మా ఎంఎస్ రాజు గారు, వాళ్ళ అబ్బాయి సుమన్ అందమైన కుర్రాడు, బాగా సక్సెస్ఫుల్ సినిమాలు కూడా చేశాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా సుమన్ ఇంకా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకా ఈ సినిమాలు యాక్ట్ చేసిన భూమిక, సమీర్, రామ్ ప్రసాద్ అందరికీ ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కాశ్యప్ గారు, సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే లిరిక్ రైటర్ బాలాజీ, ఇంకా సాంగ్స్ రాసిన అందరికీ కంగ్రాట్స్. ఇక ప్రొడ్యూసర్ మహేష్ గారు, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. నాకు ఆయనలో బాగా నచ్చిన విషయం, సినిమా తీయటం ఒక ఎత్తు, ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గురు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి పెద్ద డైరెక్టరు ఒకప్పుడు ఫస్ట్ టైం కొత్త డైరెక్టర్లే. అలాగే నాకు మా రామానాయుడు గారు, నా దేవుడు, నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అలాగే గురువుకి మహేష్ గారు ఛాన్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మహేష్ గారికి, చిరంజీవి గారికి బాగా డబ్బు రావాలి, బాగా పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా సినిమాలు తీయాలి, ఇండస్ట్రీలో చాలామందికి ఉపయోగపడాలి, ఇంకా కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గురు మంచి డైరెక్టర్ల దగ్గర పనిచేశాడు, సీన్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, షార్ట్స్ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి గురు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బిజీ అవ్వాలి, చాలా సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఈ యూనిట్లో పనిచేసిన అందరికీ కంగ్రాట్స్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.